परमलिंचने नाये सैया नी दिव्य प्रेमलो ना जीवितम परमलिंचने ना जीवितम परमलिंचने वंटरी गुवने विलपिंचु समयाना ఓదాచువారే కానరారైరి వంటరి గూవనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి ఔరాని చాటు నను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు నీ చాటు నను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే శుభాకాంక్షలు. మరి వెనుకున్న క్రైస్తవులకు
సేవకులు వేరకున్నక్కడ సేవకులకు మరి ప్రత్యేక వందనాలు. మరి ఇక్కడ మరి స్థానిక పాస్టర్ గారు మార్క్ గారికి మరి కుటుంబానికి మరి ప్రత్యేక వందనాలు. ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరి సోదరులు వారికి మరి ప్రత్యేక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి మరి నూతన సంవత్సర మరిలో 2022లో మరి చాలా అద్భుతమైనటువంటి విధానంలో మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది, మనం సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి మరి ఇప్పటి వరకు బ్రదరు జై జీవితాన్ని గురించి చెప్పిన్నాడు. మరి అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 13:11-12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. ప్రైజ్ ది లార్డ్. అలాగే అపోస్తుల కార్యం 2:38 కూడా, అపోస్తుల కార్యము 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభు, ప్రేమ గల మా యేసయ్య, జీవము గల మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభు, మమ్మలను ఒక ప్రత్యేకమైన ఒక పునరుద్ధాన సంవత్సరము అనగా నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టినందులకు నీకు వందనాలు నాయన. లేఖన భాగాన్ని చదివి ఉన్నాం ప్రభువా. నాయన మరి మాకు ఈ యొక్క విషయాలు వివరించడం మాకు చేత కాదు ప్రభువా, మాకు తెలియదు నాయన. కాబట్టి మీరే ఈ రంగస్థలం మీదకి మీరే వచ్చిన ఆయన ఈ యొక్క లేఖన భాగాన్ని వివరించి మరి బిడ్డలందరూ చక్కగా మరి యొక్క లేఖన భాగాల యొక్క అర్థాన్ని వివరించలాగున సహాయము దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, బలహీనుడైన నన్ను కూడా మీరు బలపరిచి మీరే మాట్లాడి మీ నామాన్ని కనపరుచుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి మీ అందరికి వందనాలు. మరి ఇక్కడ వెనకంత పెద్దలున్నారు. నిజంగా పెద్దలుంటే, పాస్టర్ గారు పెద్దలుంటే నాకు చెప్పడం చాలా భయం. కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఇక్కడ కదలాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. మరి నేను కూడా మరి ఏమీ తెలియని పరిస్థితుల్లో నేను వచ్చినప్పుడు దేవుడే నాకు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. కారణం ఏంటంటే, ముందుగా మనము బ్రదర్ చెప్పిన మాట ప్రకారం ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో, అప్పుడు మనకు పరిశుద్ధాత్మనే వరాన్ని ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు, ముఖ్యంగా కాలాన్ని మనం ఎరిగి ఉండాలి. కాలాన్ని ఎరగాలంటే ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాల్లో 53 నుండి ఈ యొక్క 2000
ఇరవై వరకు కాలాన్ని చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు ప్రభు ఒక విషయాన్ని చెబుతున్నాడు, ఇక్కడ మనకు ఏడు సంఘ కాలాన్ని ఇచ్చిన్నాడు. కాబట్టి ఎఫెసులో ఏం జరిగింది, స్వర్ణలో ఏం జరుగుతుంది, కాబట్టి కాలాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆ కాలాన్ని దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. అయితే ఈ కాలంలో చూసారండి, అంతటా అందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడే. అప్పుడు మీకు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. కాలాన్ని అడిగాం, ఇప్పటి వరకు మనకి విషయం తెలీదు. దేవుడు మనకి ప్రత్యేకంగా ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపించారు. ప్రజలాడ్, ఈ విషయాలన్నీ తెలియాలంటే 20వ శతాబ్దంలో విలియం మ్యారియన్ బ్రెన్హాం గారిని మన ముద్దుకు పంపించారు. ప్రజలాడ్, ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఈ విషయాలన్నీ కూడా మనకి బయలుపరచబడి, బయలుపాటు ఎప్పుడైతే వచ్చిందో ప్రత్యక్షత వచ్చింది. ప్రజలాడ్, కాబట్టి అదేవిధంగా ఈ 2022లో మనం అడుగు పెట్టామంటే 21లోనే చాలామంది వెళ్ళిపోయారు. 20 నుండి 21 వరకు చాలామంది ఈ లోకాన్ని విడిచి భూమిని విడిచి వెళ్ళిపోయారు. గమనించండి, కరోనా వైరస్ వచ్చి ఎంతో మందిని వెళ్ళిపోయారు. కానీ మనం ఎందుకున్నామని ఒకసారి ఆలోచించాలి. కాబట్టి కాలాన్ని అడగాలి. దేవుడు నిజమే, ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి నిజమే, మనము ఏం చేయాలి, ఇప్పుడు కాలాన్ని ఎరిగి మార్పు చెందాలి. రైతులాడ్, ఒకసారి ప్రవక్త గారి ఇంటికి ఒక సహోదరుడు వచ్చాడంట. ఆయన వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఆయన భార్య కూడా అక్కడే ఉన్నది, ఏమండి మాకు ఇన్సూరెన్స్ కట్టండి అని ఆయన చెప్తున్నాడు. ఆయనతో ఈయనేమంటున్నాడంటే, అయ్యా ఇన్సూరెన్స్ కంటే గొప్పది ఒకటి ఉంది, అస్యూరెన్స్, అది దానిలో నీకు జాయిన్ అవ్వాలంటున్నాడు ఆయన. ఆయన భార్య అంటే, నాగండి ఆయన చెప్తున్నాడు కదా ఇన్సూరెన్స్ కట్టమంటున్నాడు, కట్టాలో కట్టక్కర్లేదో నిర్ణయించుకోవాలి కదా, మరి మీదేదో ఉందంటున్నాడు, కాదు కాదు దానికంటే గొప్పది ప్రైజ్లాడ్ ఇన్సూరెన్స్. చచ్చిపోయిన తర్వాత వస్తాయి డబ్బులు. అస్యూరెన్స్ ఉందో చూడండి, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనములో తొమ్మిదో వచనం వారి ప్రాణ విమోచనము వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి అట్లుండవలసినదే. ప్రజలా, ఇక్కడ దేవుడు మరొక అస్యూరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ లోక సంబంధమైన LIC ఉన్నది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది మనం ఏదైనా కట్టి చచ్చిపోతే వస్తాయి, లేదు యాక్సిడెంట్ అయితే వస్తాయి. కానీ అస్యూరెన్స్ ఉంచండి, ప్రాణ విమోచన. ప్రజలా, నీ ప్రాణాన్ని ముందుగా విమోచించి నీకు ధనం ముందే ఇచ్చేశాడు, మంచిదా? ప్రజలా, కాబట్టి మీకు కష్టపడ్డారా? అందుకే ఇక్కడ దేవుడు మనకి మన ప్రాణానికి ముందుగానే ధనాన్ని వేయపరిచాడు. హల్లెలూయా, చాలా గొప్పది. మనము పుట్టినది మొదలు చచ్చిపోయేంత వరకు పోషించేది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తే. అందుకే ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వచ్చామో మనకి జయకరమైన జీవితం లభిస్తుంది. చాలా మంది క్రైస్తవులకి కాలంలో జయకరమైన జీవితం ఎందుకు లభించట్లేదంటే ప్రవక్త చెప్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మనకి ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి. ప్రజలాడ్, నిజంగా ఆయన చదివింది ఏడే కానీ ఎంఏ పిహెచ్డి ఎల్ఎల్బి జేపీ బార్ ఎట్లా చదివిన వాళ్ళు కూడా వాక్యం అర్థం కావట్లా.
కానిలేదంటే డిగ్రీ సున్నంత మాత్రాన వాక్యం అర్థం కాదు అందుకే పసిపిల్లలుగా ఉన్నటువంటి మీకే ఈ వాక్యం అర్థమయ్యేటట్లుగా చేశాను ఆ జ్ఞానాన్ని వివేకాన్ని మీకిచ్చా చాలా మంది జ్ఞానులు వివేకులు ఉన్నారు వారికి అర్థం కావాలి ఈ యొక్క బైబిల్ యొక్క విధానం కాబట్టి ఆది కాండము నుండి దేవుడు మనల్ని ఎంతో చక్కని విధానముతో ఏర్పాటు చేస్తున్నాడు ప్రైజ్ లార్డ్ గమనించండి ప్రియులారా పిల్లారా అందుకే మరి చివరి గడిలో మనం ఏం చేయాలంటే కాలాన్ని ఎరగాలి కాలం ప్రకారం నడవాలి 20వ శతాబ్దంలో ప్రభుత్వం వచ్చాడు వచ్చాడా లేదా అని ముందుగా మనం తెలుసుకోవాలి అక్కడ చెబుతున్నాడు మనకిలు ఏమంటాడంటే భయంకరమైనటువంటి ఆ మహాదినము రాకమునకు ప్రవక్తయకు ఏలియాను మీ యొక్కకు పంపుదును మలాకి 4:5-6 చెబుతున్నాడు ఆయన అంటే టైం లేదు కాబట్టి మీతో చెబుతున్నావు ఇవన్నీ మార్గారు మీతో చెబుతాడు ప్రైజ్ లార్డ్ కాబట్టి శబ్ద యంత్రము ద్వారా వినుచున్నటువంటి బిడ్డలు కూడా దీన్ని గ్రహించాలి మలాకి గ్రంథం 4:5-6 ఎందుకంటే పాత నిబంధన గ్రంథం చివరి మాట చాలా మందికి అర్థం కాల చివరిలో రాశాడు ఆయన అందుకే ఆయన మరి మత్తయి సువార్త 17:11 ఒక మాట చెప్తున్నాడు అక్కడ మత్తయి సువార్త 17:11 చూడండి ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టినను మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చెను వారతనిని వారతనిని ఎరుగకయుండి ప్రైజ్ లార్డ్ ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి ఏలియా వచ్చాడు ఇంతకు ముందు వచ్చాడు అయితే ఏలియా కూడా 20వ శతాబ్దంలో ఏలియాత్మ కలిగినటువంటి ప్రవక్త మన మధ్యలోకి వచ్చాడు అయితే ఆయన వచ్చాడని ఎవరికి తెలియలా గ్రహించట్లా వచ్చాడని చెప్పినా కూడా వినట్లేదు ఏలియా గారు వచ్చాడండి ఏలియాత్మ కలిగిన ఒక వ్యక్తి వచ్చాడు ఇదిగో ఈయన ఏలియాత్మ కలిగిన వాడు ఏలియాత్మ ఈసారి నావాలి ఏలియా గారు వచ్చాడు వెళ్ళిపోయాడు తర్వాత ఏలియాత్మ కలిగి ఎలీషా గారు వచ్చాడు తర్వాత అదే ఆత్మ కలిగి బాప్తిస్మిచ్చి యోహాన్ వచ్చాడు అదే ఆత్మ కలిగి ఈ కాల ప్రవక్త విలియం మేరియన్ బ్రెనహాం గారు వచ్చారు తర్వాత ఏలియా మోషేలు రాబోతున్నారు 5 సార్లు రావాలి చాలా చక్కగా క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని మనకి కళ్ళ కట్టినట్లుగా అర్థంలో చూపించినట్లుగా చూపిస్తుంది బైబిల్ అందుకే మనం ఎప్పుడైనా వచ్చి అర్థంలో చూసుకోవాలి తలకాయ చూసుకోవాలంటే జుట్టు లేదు కానీ కొన్ని నక్కులు బొక్కులు చూసుకోవాలన్నా దాని దగ్గరకు చూసుకుంటాం కానీ ఇక్కడ కూడా మనకి ఏం తప్పులున్నాయో ఏమున్నదో తెలుసుకోవాలంటే ఎక్కడికి వచ్చి చూసుకోవాలి తలకాయ ముఖం చూసుకోవాలంటే నేను అర్థం దగ్గరికి వస్తున్నాం మరి మనలో ఉన్న బలహీనతలు కానీ పాపాన్ని చూసుకోవాలంటే వాక్యం అనే అర్థం ఎదురుగా రావాలి వాక్యం అనే అర్థం ఎదురుగా ఎప్పుడైతే వస్తామో ఆదాము గారు మరి అక్కడ 7 యుగాలున్నాయి ఆ 7వ యుగము వధువు కాలం అయి ఉన్నది కాబట్టి ఈ చివరిగా ఈ యొక్క వధువు యొక్క కాలములోనికి మనం వచ్చి ఉన్నాం ప్రైజ్ లార్డ్ కాబట్టి ప్రియ క్రైస్తవ బిడ్డలారా మనము ఈ యొక్క కాలాన్ని ఎరిగి ఉండాలి కాలాన్ని మనం ఎరుగుతాం ఇప్పుడు రాత్రి మీరు ఇదే కూడికి రాత్రి పెడితే ఎలా వచ్చేవాళ్ళు మీరు రాత్రి 10 గంటలు పెడితే ఎలా వచ్చేవాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు అలాగ వచ్చేవాళ్ళ మరి ఎలా వస్తారు ఇప్పుడు మంచి పాట పాడాడు ఆయన మరి చాలా చక్కని విధానంతో చలికోట్లు తగిలించుకుని వస్తాం చలికోట్లు కూడా ఆగకపోతే ఎందుకని కాలాన్ని ఎరిగి అమ్మో అమ్మాయి జర్కిన్ వేసుకో కోటి వేసుకో ఈరుగుంటే దుప్పటి కూడా తీసుకెళ్ళి షర్ట్ వేసుకో అవి వేసుకు వేసుకో అంటాం కాలాన్ని ఎరిగాం కాబట్టి అన్ని విషయాల్లో మనం గ్రహిస్తున్నాం తర్వాత వేసవి కాలానికి ఇలా ఉండాలి వర్షాకాలానికి గొడుగు ఉండాలి ఈ కాలాన్ని ఎరిగాం
కానీ మరి బైబిల్లో ఉన్న కాలాన్ని కూడా ఎరగాలి కదా, ఎరగాలండి, ఎరగాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం నడవాలి. కానీ మేము ఎప్పుడో తీసుకున్నాం, బాప్తిజం పొందుకున్నామంటే అంటున్నారు. ఆయన ఏమన్నాడు, రక్షణ మీకు, రక్షణ మీకు సమీపముగా ఉన్నది. రక్షణ ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది, మరి కొద్ది కాలం అయితే ఇది మనకి చాలా దూరం అయిపోద్ది. కాబట్టి మనం రక్షణ దగ్గరగానే ఉన్నది. రక్షణ దగ్గరగా ఉన్నప్పుడే మనం దీన్ని గ్రహించాలి. ప్రైజ్లా, కాబట్టి మనం కాలాన్ని ఎరిగి ఈ రక్షణ కాలాన్ని గ్రహించుకుని, రక్షణ, రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎక్కడున్నది? యెహోవా దేవుడు ముందుగా చెప్పాడండి, సముద్రాన్ని గద్దిస్తాను అన్నాడు. ఆయన గద్దించాడా? సముద్రాన్ని ఎవరు గద్దించాడు? సముద్రాన్ని ఎవరు గద్దించారండి? యేసు ప్రభు గద్దించాడు. సముద్రము, తుఫాను, అలలు గద్దించాడు. ఆయన అన్నాడు, ఈయన గద్దించాడు. ఆయన ఆయన అన్న ప్రతి దాన్ని కూడా ఈయన నెరవేర్చాడు. యెహోవా ఎవరు? యెహోవాయే యేసు. ఆయనే ఈయనలోనికి వచ్చాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథములు అన్న విషయాలన్నీ కూడా ఈయన నెరవేర్చాడు. ఆయనకు శరీరం లేదు, అదొక శరీరం, ఇదొక శరీరం. ఆయనకు ఇప్పుడు రెండు శరీరాలు. ఏం శరీరం అది? మహిమ శరీరము. ఇదేం శరీరము? ఆత్మతో ఉన్నాడు ఆయన. ఇది శరీరముగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో శరీరం నివాసం చేస్తున్నాడు. ప్రజలా, మన మధ్యలో కాదు. మీరు వాక్యాన్ని వింటే, మీరు ఉంటే, మీరు ఇంటికి తీసుకెళ్తే మీ లోపలే ఉంటాడు ఆయన. మరి ఈరోజు ఆయన్ని మీరు ఆహ్వానిస్తారా? కాలాన్ని ఎరిగారా? ఎక్కడండి ఎరగలేదు. కాలాన్ని ఎరిగారా? కాలాన్ని ఎరగటం అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోవాలి. కాలంలో చెబుతున్నాడు ఆయన. మరి ఇక్కడ ఎంతమంది పొందారు? ఊరికే చూద్దాం అసలు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్ప విషయం, నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇక్కడ నిత్యదేవరావు గారు అన్నారు ఇందాక, ఇది జనవరి ఫస్ట్ కంటే ఈరోజు బాగుంది. జనవరి ఫస్ట్ 31 నుండి 1 వరకు మేమందరం మర్చిపోయి గొంతుకులే ఒక రకంగా ఉన్నాం. అక్కడ పెద్ద సంతోషం ఏం కనపడలేదు. కానీ నాకు ఈరోజు 3వ తారీఖు కొత్త సంవత్సరాన్ని నేను ఇక్కడ చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మార్క్ గారు వీళ్ళని ఇంత చక్కగా, ఇంత కంట్రోల్ చేసి, ఇంత బాగా పెంచాడంటే నాకు చాలా ఇదిగా ఉంది. నిత్యదేవరావు గారు అప్పుడప్పుడు అంటాడే, ఏంటి ఎట్టుంటాడు ఎట్టుంటాడు, నీ కంట్రోల్ అవ్వరు, చక్కకుండా చక్కకుండా అంటే మేము అనుకుంటాం ఆయన బాగానే ఉన్నాడుగా అంటే ఏంటి చక్కకుండా అంటే ఏంటి ఏమిటి? టిక్టాక్గా ఉండాలి, టక్కొట్టగా వేసుకోవాలి, కొంచెం బాగా మంచి మాటకారై ఉండాలి, పాటలు పాడాలి, పద్యానికి తీసుకుంటాం దూమ్ అంటాం ఉండాలి. ఆయన యొక్క తిక్కల దానికి ఒక రకం ఏంటంటే ముందుకు రావాలంటే ఆయన అలా ఉంటాడు. దేవుడు ఎవరికి ఎలా ఇస్తాడో అలా ఇచ్చేస్తాడు. కానీ ఆయన కృప మాత్రం సామాన్యతలో ఉన్న గొప్పతనం. అది సామాన్యతలో దాగుంది. మేమందరం టక్కొట్టగా వేసిన ఉపయోగం లేదు. చూసారా, దేవుడు సామాన్యతలో ఆయనకు ఆ కృప ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మేము ఇక్కడ నిలబడి చెప్తున్నాం కానీ కూర్చున్న వాళ్ళు మొత్తం మమ్మల్ని ట్యాలీ చేస్తారు. జడ్జీలు మీరు అందరూ ఏమిటి, ఎలా చెప్తున్నాడు, ఏమిటి ఏమన్నా పొరపాటు మాట్లాడుతున్నా, అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు, ఆయన ఏంటి కాలం ఏంటి అంటున్నాడు, మరాకీలు చెప్తున్నాడు, మొత్తం ట్యాలీ చేసి చివరిలో అడుగుతారు మీరు మమ్మల్ని. ఏంటి అలా చెప్పారు పాస్టర్ గారు, తప్పు చెప్పినట్టు ఉన్నారు ఒక మాట. ఎక్కడయ్యా రైట్ ఏంటి, కానీ మీరు కూర్చున్నవాడు సామాన్యులు కాదు, మీరే గొప్పవాళ్ళు. కాబట్టి ఏదో స్టేజ్ చేసి పైన నుంచోబెట్టారు కానీ మమ్మల్ని పైన నుంచున్నోళ్ళు కంటే కింద నుంచున్నోళ్ళు, కింద కూర్చున్నోళ్ళే గొప్పవాళ్ళు. మాకంటే దాదాపుగా మీరు గొప్పవాళ్ళు, మమ్మల్ని పైన నుండి కిందకు చూస్తున్నారు. చూసారా, గమనించండి, కాలాన్ని ఎదుగుతానే ఉన్నారు. యేసుక్రీస్తునామం ఎలా ఉంటుందో, ఎంత గొప్ప విధానం ఉంటుందో మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రజలా, కాబట్టి ఇప్పుడు క్రైస్తవ పెట్టారా. అందుకే అపొస్తలుడైన పౌలు గారు దేవుణ్ణి గ్రహించి, సమయాన్ని గ్రహించి, కాలాన్ని గ్రహించి, తమస్కు మార్గంలో ఎప్పుడైతే ఆయన్ను అగ్నిస్తంభం తాకిందో వెంటనే ఆయన ఏం చేశాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందాడు.
అప్పటి వరకు ఆయన పౌలు సౌలుగా ఉన్నప్పుడు పొందుకోలేదు, పౌలుగా మారాడు, బాప్తిసం పొందుకున్నాడు. గమనించారా? కాబట్టి అందుకే ఆయనకి 14 పత్రికలు రాయమని క్రొత్త నిబంధనలో ఆదేశించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అందుకే క్రొత్త నిబంధనలో 14 పత్రికలు ఆయన రాశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రచ్చబిడ్డారా, మరి మాటలన్నీ మీరు గ్రహించినట్లయితే, కాలాన్ని ఎరిగినట్లయితే, మనము కూడా ప్రవక్త ఉన్నాడు. మనకి ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రతి కాలానికి ఒక ప్రవక్త ఉండాలి. కానీ ఈ కాల ప్రవక్త అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి ప్రవక్త. ఆయన చదివింది ఏడే గాని ప్రపంచం అంతా 7 సార్లు తిరిగి వచ్చాడు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ప్రజలాడు ఏమి తెలియని మాకు ఈ యొక్క వర్తమానాలు చదువుతుంటే అబ్బో చాలా దూరం, మేము కూడా కెనడా వెళ్ళినట్లుగా ఉండదు. వర్తమానం చదువుతుంటేనే అంతరంగం అంతరిక్షంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ప్రజలాడు. కాబట్టి కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుకున్నారో, ప్రవక్తను ఎప్పుడైతే ఎరిగారు, ప్రవక్తను ఎప్పుడైతే ఫాలో అవుతున్నారో, మీరు అప్పుడు జయ జీవితాన్ని పొందుకున్నట్లే లెక్క. కాబట్టి జయ జీవితాన్ని పొందుకోవాలంటే క్రొత్తగా జన్మించాలి. ప్రైజ్లా. జయ జీవితాన్ని పొందుకోవాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం చాలా మందికి తెలియదు. మేము జన్మించాం కదా అనుకుంటారు, బాహ్యంగా జన్మించారు. క్రొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలో నుండి వచ్చాం కదా, ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి జన్మించాలి. అదేంటయ్యా అని అంటారు, మనిషి ఒకసారి జన్మిస్తే 2 మరణాలు, 2 సార్లు జన్మించే ఒకే మరణం. కాబట్టి మనం అందుకే 2 సార్లు జన్మించాలి. ఈ భూలోకం మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా 2 సార్లు జన్మించాలి. అప్పుడు నీకు నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన స్వభావము, నూతన ఆత్మ దేవుడు నీకు ఇస్తాడు. అందుకే మనం కాలాన్ని ఎరగాలి. రక్షణ మనకు సమీపంగా ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు నామములో ఎవరైనా బాప్తిసం పొందకపోతే ఖచ్చితంగా పొందుకోవాలి. అందుకే పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? అయ్యో ప్రవక్త ఉన్నాడు కదండి, విలియం మేరియన్ బ్రెన్హాన్ గారిని మనకి ఇచ్చాడు, ఓ ప్రవక్తని ఇచ్చాడు. అది ఎప్పుడో మాట, అది ఇప్పుడు మనకు ప్రవక్తను ఇచ్చాడు. ప్రవక్తను పోలి నడుచుకోవాలి. ఈ కాల ప్రవక్త విలియం మేరియన్ బ్రెన్హాన్ గారు, ఆయన పోలి నడుచుకున్నట్లయితే బైబిల్ మొత్తం మనకు అర్థమైపోద్ది. ప్రైజ్ లార్డ్. ఈ బైబిల్ కొంతమంది అక్కడక్కడ రాశారు ప్రవక్తలు, ఈయన ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు బయలుపాటు కలుగ చేశాడు. ప్రవక్త మనకు బయలుపాటిచ్చి ప్రత్యక్షను కూడా ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. నేను కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నాను. అసలు నాకేం అర్థమయ్యేది కాదు, ఏదో ఒక రకంగా పిచ్చి పిచ్చిగా ఉండేది, తెలిసేది కాదు, ఎలా నడుచుకోవాలో తెలిసేది కాదు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నానో, అప్పుడు నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా ఉండాలి, చీకటి నుండి వెలుగులోకి ఎలా రావాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూపెట్టారా, చీకటి నుండి వెలుగులోకి రావాలంటే వెలుగు వచ్చేది నీ దగ్గరికి. వెలుగు వచ్చింది, నీ పాపం పోవాలంటే వెలుగు, వెలుగు సూర్యుడు ఉదయించాడా? ఉదయించాడు. కాబట్టి నీ పాపం పోవాలంటే ఎట పోతే సూర్యుడికి ఎదురుగా నడు. ఖచ్చితంగా 12 గంటలకు నీ నీడ ఉందో, మీకు నీడ పోవాలంటే ఏం చేయాలి? నీడ పోదు, నీడ పోద్దాం మీ నీళ్ళలో, కానీ పోతే సూర్యునికి ఎదురుగా నడిస్తే మీ నీడ ఉండదు. అదేవిధంగా యేసు క్రీస్తు యొక్క నామములో నువ్వు నడుస్తున్నట్లయితే నీలో పాపం ఉండదు, నీకు జయ జీవితం వస్తుంది, నీవు స్థిరంగా ఉండగలుగుతావు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయములు భద్రపరచండి. కాలాన్ని ఎరగాలి ముందు. కాబట్టి మరి నిజంగా మార్కు గారు ఇంత గట్టిగా ఇంత చక్కగా ఈ సంఘాన్ని నడుపుతున్నాడంటే ఆయన లోపల చాలా జ్ఞానము, దేవుడిచ్చినటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ శక్తిని మనం పొందుకోవాలి. ఆయన అదే అంటారు లూకా సువార్త 24:47, మీరు నిలబడి శక్తిని పొందుకోండి. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా నిలబడి ఆ శక్తిని పొందుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా మీ చేతిలో ఒక ఔషధం, ఒక ఆయుధం, ఒక గొప్ప విధానం ఉంటుంది. ఏదైనా చేయగలిగేటటువంటి విధానం మీ చేతిలో ఉంటుంది.
ఎప్పుడైతే ఆయన శక్తి వచ్చిందో ప్రైజ్ ది లార్డ్ ఒకప్పుడు ఒక సహోదరుడు ఆ యొక్క స్పీర్ గురించి తీసుకొస్తున్నారంట శవాన్ని జీవలేదు యేసు ప్రభు ఇటు నుండి వస్తున్నారంట కానీ ఏమొచ్చింది అక్కడ జీవం వస్తుంది అట్టుండే వస్తుంది జీవం లేదు ఎప్పుడైతే జీవం ఎదురుగా వెళ్తుందో టక్కన అది లేచి నిలబడింది గమనించారా అదే విధంగా మనం కూడా కాలాన్ని ఎరిగినట్లయితే మనలో కూడా ఇప్పటి వరకు ఈ లోకంలో మరణంలో జీవించుండొచ్చు ఒక శాఖే మరణం లాంటిది దానిలో జీవం లేదు జీవం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవాలి ప్రైజ్ ది లార్డ్ కాబట్టి ఇప్పుడు తెలుసు విడారా మరి ఈ మాటలన్నీ మీ హృదయంలో భద్రపరచండి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఈ సమయాన్ని మరి నిశ్చయించుకో గారు ఫాస్ట్ గారు హల్లెలూయా దేవుడి యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు చేరు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతవరకు దైవ సేవకులు మంచి మాటలు చెప్పి ఉన్నారు మా యొక్క సంఘాన్ని ప్రేమించి వచ్చిన దైవ సేవకులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మాది చిన్న సంఘం అండి ఇదివరకు మేము 135 బ్లాక్లో ఉండేవాళ్ళవి దగ్గర దగ్గరగా ఒక 7-8 కుటుంబాలు ఉండేవి కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళందరూ కూడా చల్ల చెదరటు అయిపోయారు కానీ అప్పటి నుంచి కూడా మాకు స్థిరంగా ఉంది మమ్మల్ని బలపరుస్తుంది ఒకే ఒక కుటుంబం సునీతక్క నాగేశ్వరరావు గారు వీరిద్దరు కూడా పాస్టర్ గారు మేము ఉండాం వాళ్ళ కుటుంబంలోని దగ్గర దగ్గరగా 10 మంది దాకా ఉంటారు హల్లెలూయా మొన్న నైట్ కూడా 31st నైట్ కూడా అక్కడ అగ్రగారు చర్చిలు వాక్యం చెప్పేసి ఇక్కడ కూడా ఆరాధన మేము జరిగాము హల్లెలూయా మా చిన్న సంఘం అండి మీరందరూ కూడా మా సంఘం చిన్న సంఘాన్ని ప్రేమించి వచ్చినందుకు అలాగే పాస్టర్ గారు శారమ్మ గారు ఉన్నారు మా సంఘంతో కూడా మా సంఘానికి వచ్చారు వారిని దీవించిన గాక హల్లెలూయా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద పెద్ద గొప్పవారు ఇక్కడ మన బైబుల్ యొక్క ఇది ఏంటంటే గిన్నిస్ బుక్ ఎక్కినటువంటి వ్యక్తి కూడా మన వ్యక్తి మధ్యలో వర్షే పాస్టర్ గారు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు బైబుల్ రైటింగ్ లో ఆయన గిన్నిస్ రికార్డు పోతున్నటువంటి వ్యక్తి అనమాట ఆయన అలాగే మన మధ్యలో ఉన్న ఇంతవరకు నిలబడి మనంతా నడిపించినటువంటి వ్యక్తి కూడా మన యొక్క 2 ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి యొక్క నితిజోనరాయ్ గారు కూడా మంచి ఒక వ్యక్తి అనమాట ఆయన కూడా సేవకులందరూ కూడా మంచిగా ప్రోత్సహించి మమ్మల్ని అందరూ కూడా ఒక తాటి మీద గురువు కలిపి నడిపిస్తూ ఉండేటువంటి వ్యక్తి ప్రతిరోజు రోజు ఫోన్ కాన్ఫరెన్స్లు అలాగే అనేకమైనటువంటి కోటల ద్వారాగా సేవకులను బలపరిచేటువంటి వ్యక్తి మన నిత్య జీవన్ రాయ్ గారు అలాగే ప్రశాంత్ రాజయ్య గారు ఉన్నారు బెన్మెనాయ్ గారు మంచి సువార్త గాయకులు అనమాట ఆయన పాటలు కూడా విడుదల చేశారు మంచిగా పాడగలిగినటువంటి వ్యక్తి బెన్మెనాయ్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యంగా నేను ఒక్క 2 మాటలు చెప్పేసి నా మాటలే ముగించేసేస్తా హల్లెలూయా నేను ఈ వర్తమానం తెలుసుకోక ముందర సంఘ సేవకులు ఉన్నప్పుడు ఒకరోజు నేను ఒక పాస్టర్ గారు ఇంట్లో నేను ప్రేయర్ ఏర్పాటు చేశాను ఆ ప్రేయర్కి నిత్యజీవరా గారు వచ్చాడు ఆ వేరే నేను వేరే అతను చెప్పేసి అయ్యా నేను పెట్టుతున్నట్టుగా కాదు మీరు పెట్టుతున్నట్టుగా ఆ పాస్టర్ గారికి చెప్పేసి పాస్టర్ గారిని పిలవండి మనకు సంఘం వాక్యం చెప్పడానికి ఒక వ్యక్తి కావాలని అంటే ఆయన ఏం చేశాడంటే నితిన్ జీవరా గారిని తీసుకొచ్చాడు అప్పుడే ఆయన ఫస్ట్ నేను చూడటం అంతకుముందు ఒక మీటింగ్ లో కూడా కాలేబ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చేందుకు అప్పుడు చూశాను పాస్టర్ గారిని తర్వాత నేను ఇలాగ కూడుకు పెట్టుకోవాలి అన్నప్పుడు ఆ సంఘ సేవకులందరితో కూడా కలిసి నేను ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఒక పాస్టర్ గారు ఉన్నారండి నేను తీసుకొస్తానని అంటే అప్పుడే పాస్టర్ గారి పేరు చెప్పింది పాస్టర్ గారు లూజువీడ్లో ఉన్నాడంట లూజువీడ్ నుంచి పని మీద నుంచి వస్తామండి వాక్యం చెప్పడానికి వస్తామని చెప్పేసి అప్పుడు వెళ్ళాడు అప్పుడు నన్ను మంచి వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు పిలుపు గురించి చెప్పాడు ఆ యొక్క మాటలు నేను విని ఎంతో బలపడ్డాను అక్కడ అక్కడితో ప్రారంభమైనటువంటి మా యొక్క పరిశీలిము ఆయన మొదలుకొని ఎక్కడికి వచ్చిందంటే జయరాజ్ గారి దగ్గరికి వచ్చింది హల్లెలూయా ఈ మిత్రుడు కూడా ఒకరోజు పాస్టర్ గారు వాళ్ళు ఇంటి మీద కూర్చొని నాకు ఫోన్ చేశారు పాస్టర్ గారు మీరు ఎక్కడుండగా కానీ అర్జెంటుకి రావాలని చెప్పేసి ఎంత అర్జెంటుకి రావాలంటే నాకు నాకేం భయపడుతుంది అర్జెంటుకి రావాలని చెప్పేసి చేశానండి ఇద్దరు పైన మేడ మీద కూర్చొని కుర్చీ వేసుకుని కూర్చొని అటు అక్కడ అక్కడ కూర్చొని మధ్యలో కుర్చీ వేసారు
కుర్చీ వేసేసి పాస్టర్ గారికి ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇద్దరు కూడా వాక్యాలను నన్ను బలపరిచి మీరు తండ్రి కుమార్ బాప్తిసం కాదు సరైనది కాదు మీరు యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం తీసుకోవాలి అప్పుడే మీరు మీ సంఘం అభివృద్ధి పొందుతుంది మీరు ఎదుగుతారని చెప్పేసి చెప్పినప్పుడు సరే పాస్టర్ గారు ఏదైనా కానీ దేవుడు నాకు ఒక దర్శనం కానీ ఏదైనా స్వరంగారం కానీ చూపిస్తే నేను వెంటనే బాప్తిసం తీసుకుంటాను అన్నప్పుడు అసలు వాస్తవానికి బాప్తిసం గురించి ఇది చెప్పినప్పుడు నేను ఎంతగానో ఆలోచించాను ఆలోచించి నా యొక్క ఇక బీపీ ఎంత కూడా డౌన్ అయిపోయి ఇదివరకు మీరు సాక్షి చెప్పింది పడిపోవటం అక్కడ బాంబే కాలనీలో ప్రతాప్ అనే డాక్టర్ గారు ఉన్నారు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు నేనైతే చూస్తాను కానీ నా వల్ల మా పాస్టర్ గారు ఏం భయపడతా ఉండేది ఇట్లా అయిపోతుంది పడిపోతూ ఉన్నాడు ఏం లేదంటే పాస్ గారు ఏమో ఏం లేదు రండి ఆయన డాక్టర్ గారేమో అమ్మా ఇంకేమో చాలా సీరియస్గా ఉంది మరి మీకు ఎలాగా మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే పాస్టర్ గారు ఏమో అప్పటికప్పుడు అది జరిగిపోయింది సరే నా మాటలు ముగిస్తూ ఉన్నాను చాలా పెద్ద సాక్ష్యం అదంతా కూడా చెప్పాలంటే కానీ పాస్టర్ గారు అన్నాడు ఒకే మాట మీరు తండ్రి కుమార్ పార్షుడు ఆత్మలో కాదు బాప్తిస్టు యేసుక్రీస్తు నామంలోని బాప్తిస్టుని తీసుకోవాలి అన్నప్పుడు నేను ఇట్లా దర్శనం కానీ దేవుడు చెప్తే నేను తీసుకుంటాను అన్నప్పుడు దేవుడు నాకు ఆ నెక్స్ట్ కాకుండా మూడో రోజే నాకు బయలుపాటలు ఇచ్చాడు దేవుడు బయలుపాటలు ఇచ్చేసి కాలో పారుతుంది బాగా పెద్ద కాలో పారుతూ ఉంది ఆ కాలం అయితే పారుతుంది కానీ ఒక కాలంలో పాత్ర వెళ్తూ ఉంది తెల్లగా ఉంది బయట అంతా కూడా తెల్లగా ఉంది లోపలంతా కూడా నల్లగా మసిపెట్టినట్టుగా పాత్ర ఆ యొక్క దర్శనాన్ని నేను చూడటం జరిగింది అప్డేట్ వచ్చేసి పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు డిసెంబర్ 26 అక్కడ కాలువ దగ్గర తీసుకెళ్ళి నాకు బాప్తిసం చేయటం జరిగింది ఎప్పుడైతే నేను ఆ బాప్తిసం తీసుకున్నానో నేను ఎంతగా ఆలోచించానంటే నా తల ఉన్నటువంటి ఒక నా తల మీద ఉన్నటువంటి ఒక బండ అంతా కూడా దిగిపోయింది బాప్తిసం తర్వాత ఆ బండ అంతా కూడా నా పేరుకి దిగిపోయింది అప్పటి నుంచి కూడా దేవుడు నన్ను వాక్యములు పాస్టర్ గారు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు మా యొక్క సిల్ సంఘాన్ని ప్రేమించి వచ్చిన దైవ సేవకులు అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ కూడా పాస్టర్ గారికి సంఘంతో వచ్చి వారిని కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలను మరి ముఖ్యంగా ఒక మాట చెప్పాలి మా పాస్టర్ గారు ఈ మధ్యలో ఇక్కడ ఉండాల్సింది ఆమె గుర్తులు నుండి వేరే పనులు ఎత్తుము రాత్రి అయితే నేను ఇక్కడ అబ్రగర్ చర్చిలో ప్రార్థన పోయిన తర్వాత ఇంటికి వెళ్ళగాలని పాస్టర్ గారు అలా ఉంది మీరు బట్టలు ఎట్టేస్తారు పాస్టర్ గారు ఇట్టగి ఇచ్చేసి చేస్తారా అని మరి ఎట్టగేయాలమ్మా అంటే లేదు మంచిగా ప్యాక్ చేసి నువ్వు ఒక నలుగురు సేవకులకి మంచిగా ప్యాక్ చేసి నువ్వు ఇవ్వాలి పాస్టర్ గారు అని చెప్పేసి అప్పుడప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినట్టు వ్యక్తిని పైపు రోడ్డు పంపించి ఆ ప్యాకింగ్ కవర్ తీసుకొచ్చి నువ్వు ప్యాక్ చేస్తే నేను నాకు కుదరదమ్మా నువ్వే ప్యాకింగ్ చేసి సరే నేను ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆమె తీసుకొచ్చినప్పుడు ఆమె ప్యాకింగ్ చేసింది గుడ్డూరు వెళ్ళింది కొద్దిగా డాక్టర్ పని మీద అర్జెంటుగా రావాలని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తే నాన్నగారు ఫోన్ చేస్తే వెళ్ళింది మా కుటుంబం గురించి మా చిన్న సామాగ్రం గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెద్ద మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. అవన్నీ పైన పెట్టండి, ఆ ప్యాకెట్స్ అన్ని పైన పెట్టండి, అది ఆపేసేయండి. ఇంకా మరి ఒక సమయంలో